నాయకులకు వెలగట్టిండు, రేపు ప్రజలకు కూడా వెలగడతాడట. ఓటుకు 20 వెలిస్తాడట, ఓటుకు 30 వెలిస్తాడట. ఇవాళ డబ్బులతో ఆత్మకార్యం కొంటాడా? సాధ్యమవుతుందా? నడుస్తుందా? ఇట్లా తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోదు తెలంగాణ, గుర్తుపెట్టుకోండి. ఇవాళ నువ్వు చెప్పిన సూత్రం ఉన్నది, మాకు ఇప్పటికి గుర్తున్నది. 2006 ఎన్నికల్లో రాజశేఖర గారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని పొందబెట్టాలని, మిమ్మల్ని ఒడగొట్టాలని 100 కోట్ల రూపాయలు పంపించాడు. నేను సాక్ష్యం దానికి, నేను సాక్ష్యం. కానీ 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు, కర్ర కాల్చి వాత పెట్టిండు పైసలిచ్చినోడికి, ధర్మాన్ని నమ్ముకున్నోడికి, ప్రజలు నమ్ముకున్నోడికి ఓటేసి 2,06,000తో గెలిపించిన చరిత్ర కరీంనగర్కు ఉన్నది. రేపు హుజూరాబాద్ మొత్తం తెలంగాణకు ఒక ఆదర్శం కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక ఆదర్శం కాబోతుంది. మీ వైపు చూస్తున్నారు. నీ కొడుకు హైదరాబాద్లో ఉంటే, నీ కొడుకు బొంబాయిలో ఉంటే, నీ కొడుకు అమెరికాలో ఉంటే ఫోన్ చేస్తున్నాడు మీకు. రాజేంద్రనికి ఏమైనా కాగల సుమా, రాజేంద్రని కాపాడుకోమని చెప్పి ఫోన్ చేస్తున్నారు. నీ ఇంట్లో చదువుకున్న బిడ్డ నౌకరు లేదు, 18 సంవత్సరాలు చదివించినావు, 20 సంవత్సరాలు చదివించినావు, వాడు ఉద్యోగం చేస్తే చూసి మురవాలని చెప్పి కళ్ళు కన్నావు నువ్వు, కానీ వాడు ఉద్యోగం కాదు కదా. చివరికి ఇప్పటికీ నువ్వే కూలి చేసి వాడికి తిండి పెట్టే పరిస్థితి వచ్చింది. ఇంటింటి ఒకడు గుర్తుపెట్టుకో. వాళ్ళు ఇవాళ ఏడుస్తున్నారు, వాళ్ళు ఇలా పట్టుబడుతున్నారు. అమ్మా, మా బతుకులు బాగుపడాలంటే కేసీఆర్ని ఓడగొట్టాలి, మా బతుకులు బాగుపడాలంటే కార్యకర్తలు ఓడగొట్టాలి. నీళ్ళన్నాడు, నియామకాలు అన్నాడు, నియామకాలు రాలేదు తెలంగాణ పల్లెని చెప్పి అలా ఇంటింటికి పట్టుబడుతున్నారు. ఇవాళ ఆ పిల్లల్ని బెదిరిస్తున్నారు. ఇలాగో నా పక్కకే ఉన్నాడు, 2 సార్లు బెదిరించిపోయాడు. ఎవరిని బెదిరిస్తావు నువ్వు? ఎంతమందిని బెదిరిస్తావు నువ్వు? ఈ గడ్డ మీద పుడితే నీ పార్టీకే ఓటేయన్నా, ఈ గడ్డ మీద పుడితే నీ కండివే కప్పుకోవన్నా, ఈ గడ్డ మీద పుడితే నీతోటే రావన్నా, లేకపోతే లేదా? ఈ మాట ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వెక్కడుంటుంటివి? రైల్వే స్టేషన్లో ధర్నా చేయనిచ్చేదా? ఉప్పల్ చౌరస్తాలో, కమలాపురం చౌరస్తాలో ధర్నాలు జరిగేటివా? కానీ ఆనాడు ఒక మాట, ఈనాడు ఒక మాట. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఇది కేసీఆర్ నైజం, గుర్తుపెట్టుకోండి. ఇది కేసీఆర్ నైజం. ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. సోషల్ మీడియాలో వస్తుంది, మీరు పేపర్ చూడకపోవచ్చు, టీవీలలో చూడకపోవచ్చు, అవి టీవీలన్నీ కూడా కొనుక్కున్నాయన, కానీ నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లలో రోజు వస్తూ ఉన్నాయి. ఇలా హుజూరాబాద్ నేను ఇవాళ అంటున్నా, 10 లక్షల రూపాయల దళిత బంధు వస్తుంది, తప్పకుండా వస్తాయి, కానీ అంతటా రావు, ఒక హుజూరాబాద్కే వస్తాయి. ఎందుకు వస్తాయి? దళితుల మీద ప్రేమతో కాదు, దళితుల ఓట్లతో మీద ప్రేమ. ఏం కావాలంటే ఆయనకు ఈతల అంటుండి బొండిగా పిసికి పానం ఉండగానే బొద్ద పెట్టాలి, ఇక్కడ ఓడగొట్టాలి. ఈతల కనుక ఓడిపోతే ఒక 20 ఏళ్ళ దాకా నా రాజ్యం కొనసాగుతుంది. ఈతల కనుక ఓడిపోతే నన్ను ప్రశ్నించేవాడు ఉండడు. ఈతల కనుక ఓడిపోతే నా పార్టీ పటిష్టంగా ఉంటుంది. అది స్కీమ్. దానికోసం ఎన్ని ఖర్చు పెడతాండి? 15 లక్షల రూపాయలు చొప్పున జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. పనిచేసినోడికి బిల్లుని చెప్పు దమ్ము లేదు. హై స్కూళ్ళలో అన్నం వండి పెట్టండి మా మధ్యాహ్న భోజనం, ఆడబిడ్డలకు పైసలు ఇవ్వడానికి పైసలు లేవు, పెన్షన్లు కూడా నెలలకు రావు. కానీ హైదరాబాద్లో భూములు అమ్మి 2,000 కోట్ల రూపాయలు తెచ్చుకొచ్చి ఇవాళ దళిత బంధు ఇస్తున్నాడు, సంతోషం. కానీ ఆ దళిత బంధు కులాలతో సంబంధం లేకుండా పేదవాళ్ళకు కూడా ఏమని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు, పేదవాళ్ళకి అందరికీ మంచి. పేదరికానికి కులం లేదు, పేదరికానికి మతం లేదు, పేదరికానికి పార్టీ లేదు, జెండా లేదు, పేదరికం పేదరికమే. ఇవాళ ఏదో ఒక ఊళ్ళో చూసిన నేను, ఎల్బాక గ్రామం ఎన్నికల కోసం తిరుగుతున్నప్పుడు ఒక కొమటోలు ఇంటికి పోయిన నేను, ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిండ్రు, వాళ్ళని కూడా అంతంత మాత్రమే బతుకు, ఇద్దరు ముసలోళ్ళే, ఇద్దరు 70 సంవత్సరాలు ఉన్నాయి, బయటకు వచ్చిండ్రు.
కాళ్ళ మీద పడ్డది ఆమె, కాళ్ళ మీద పడ్డది. మాకు ఇవ్వని లేరు, 2000 రూపాయలే పెన్షన్ వస్తుంది, మా బతుకు భారంగా ఉందని. నిజంగా కళ్ళలు నేంద్రిపోయినాయి, కూలిగిపోతున్నారు. 70 సంవత్సరాల కొమిటి ముసలమ్మ కూలిగిపోతుంది. పేరుకు కొమిటళ్ళు కానీ బువ్వకు లేదు, పేరుకు బ్రాహ్మలు కానీ బువ్వకు లేదు, పేరుకు వెలమలు ఉండొచ్చు బువ్వకు లేదు. భర్తలు చనిపోయి చిన్న పిల్లల్ని వేసుకొని కుటుంబాలు సాధైన ఆడబిడ్డలకు కులమెక్కడిది? ఆ కన్నీళ్లకు పరిష్కారం చూపే బాధ్యత నీ మీద లేదని చెప్పి అడుగుతున్నాను నేను. ఇలా కేసీఆర్ గారు, నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, పేదరికం పోవాలనుకుంటే, పేదల కన్నీళ్లు తుడవాలనుకుంటే, కులంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా ఇవాళ దళిత బిడ్డలకు ఎట్టయితే ఇస్తున్నావో సంతోషపడుతున్నాం, ఈ బిడ్డలకు కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఇది కేవలం నువ్వు ఓట్ల కోసం ఈ స్కీమ్ కాకపోతే, నన్ను ఓడగొట్టడం కోసమే స్కీమ్ కాకపోతే ఎందుకు పరకాల్లో ఇస్తలేవు నువ్వు? ఎందుకు ఉత్సవాల్లో ఇస్తలేవు నువ్వు? ఎందుకు వర్ధన్నపేటలు ఇస్తలేవు నువ్వు? ఎందుకు కరీంనగర్లో ఇస్తలేవు నువ్వు? మీరు ఎవరికైనా ఫోన్ చేశారు కానీ మీ చుట్టాలకు, హుజూరాబాద్లో దళిత వార్డులలో సర్వే జరుగుతుంది, 10 లక్షల రూపాయలు వస్తాయి. కానీ తెలంగాణలో ఇక్కడ సర్వే జరుగుతుందో చూడండి. ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఇవ్వరు, ఇచ్చే దమ్ము లేదు ఆయనకు, ఇచ్చే దమ్ము లేదు, అన్ని పైసలు లేవు, కేవలం హుజూరాబాద్లో మాత్రమే ఇస్తారు. నేను అంటున్నా ఆ స్కీమ్ రావడానికి కారణం ఎవరు? ఈ బిడ్డ.